ఇవాల నాకు కోసం ఏ స్పెషల్ రెసిపీ చేస్తున్నారు సో ఈ రోజు వచ్చేసరికి మనం క్రంచీ చికెన్ బాల్స్ చేస్తాం క్రంచీ చికెన్ బాల్స్ నాకు ఇష్టమైన నాన్ వెజ్ పెట్టారు ఐ లవ్ యు థాంక్యూ సో మరి లేట్ చేయకుండా అలేఖ్య గారు చేయబోయే క్రంచీ చికెన్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి క్రంచీ చికెన్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఉప్పు వేసి ఉడికించిన చికెన్ కీమా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కార్న్ ఫ్లోర్ కోడిగుడ్లు బ్రెడ్ క్రంబ్స్ నూనె క్రంచీ చికెన్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో రెడీ yes ఏం చేయాలి ఫస్ట్ సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి सो फर्स्ट मैं मिक्सिंग बाउल की चिकन कीमा ऐड बॉइल ऑलरेडी ओके ओके सो दीं मैं टू एग्स बीट सो दीस मिक्स సో దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేస్తాం అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం సో దీని మొత్తం ఒకసారి మిక్స్ చేస్తాం సో బైండింగ్ కోసం నేను కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుంటాను సో దీని మొత్తం మిక్స్ చేసుకుంటాం సో నేను ఇది మిక్స్ చేసేలోపు మనం ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుంటాం ఓకే కడాయి తెచ్చేస్తా yes ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము మనది డీప్ ఫ్రై కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేస్తాం ఆయిల్ హీట్ అయ్యేలోపు దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకుందాం సో అలెక్య గారు మీకు యాక్చువల్గా డైటీషియన్ అవ్వాలని ఎందుకు అనిపించింది అంటే యాక్చువల్లీ బైపీసీ తీసుకున్నప్పుడు మెడికల్ ప్రొఫెషన్లో వెళ్ళాలి అనుకున్నాను బట్ కొంచెం బ్రేక్ వచ్చింది అంటే మెడికల్ అవలేకపోయానని చెప్పేసి అప్పుడు డాడీ ఇంట్రెస్ట్ మీద ఈ ప్రొఫెషన్ కి రావాల్సి వచ్చింది ఓ సో ఫ్యామిలీ వాళ్ళు అలా తీసుకెళ్లిపోయారు ఇక్కడ మంచి సెటిల్ అయ్యారు ఎలా అయినా పేషెంట్స్ ని డీల్ చేయాలి ఎలా అయినా ఒకరికి హెల్ప్ చేయాలి అని అనుకున్నాను ఈ ప్రొఫెషన్ లో చేస్తాను కానీ ఇది కూడా సైన్స్ సైడే కదా కంప్లీట్లీ సైన్స్ అండ్ ఇక్కడ ఏంటంటే మనం మెడిసిన్ లేకుండా వాళ్ళని ట్రీట్ చేయొచ్చు అండ్ ఏదైనా డిసీజెస్ రాకుండానే ప్రివెంటివ్ గా మనం డైట్స్ అనేవి వాళ్ళకి ఇవ్వొచ్చు సో అది ఇంకా మంచిగా అనిపిస్తుంది yes true yes so actual ga dietitian avvalante em jaragali ante manaki deentlo courses untayi chaala mandi enti ante ippudu bayata just oka 3 month certificate chesi ala kuda petteskuntunnaru but in depth course aithe manaki 4 years untundi oh bachelor's 4 years untundi masters 2 years untundi and 1 year internship untundi ఇది కూడా MBBS లా ఉంటుంది కదా చాలా పెద్దగా ఉంది ఇంకా RD కి మళ్ళీ ఇంకొక 1 year టైం పడుతుంది ఓ సో ఇది మిక్స్ అయిపోయింది కదా హా ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుందాము సో మనకి క్రంచీగా ఉండాలి కాబట్టి ఆల్రెడీ నేను దీంట్లో కార్న్ ఫ్లోర్ వేసాను మైదా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో డైరెక్ట్ నేను బ్రెడ్ క్రంబ్స్ లో పెడతాను సో ఇలా బ్రెడ్ క్రంబ్స్ లో డిప్ చేసుకున్నాం కదా ఇది మనం ఫ్రై చేసేస్తాం సో ఇలాగే మిగతావి కూడా వేసుకుందాం సో ఇలానే సేమ్ ప్రాసెస్ లో మిగతావి కూడా రెడీ చేసుకుని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకుందాం సో అలకే గారు మీరు ఎన్ని ఇయర్స్ గా ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు మోర్ దన్ 8 ఇయర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే క్లయింట్స్ ఎలా అప్రోచ్ అవుతారు అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా నాకు కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు లైక్ అపోలో లో కానీ ప్రాక్టో లో కానీ లేదు అంటే నా ఓన్ వెబ్సైట్ కూడా ఉందన్నమాట అలా కూడా అప్రోచ్ అవుతారు అండ్ కొంతమంది క్లయింట్స్ ఏంటి అంటే రెఫరల్ త్రూ వస్తారనమాట అంటే ఒకరికి మంచి రిజల్ట్స్ వచ్చి వాళ్ళు ఒకరికి రికమెండ్ చేసి అలా కూడా క్లయింట్స్ వస్తారు ఓకే సో మీ వెబ్ పేర్ ఏంటి ఆప్టిమమ్ న్యూట్రిఫిట్ డైట్ yes మరి లేట్ చేయకుండా చూసేసి ఫాలో అయిపోండి సో డైలీ రఫ్ గా ఎంత మంది పేషెంట్స్ తో వర్క్ చేస్తారు మీరు డైలీ అప్రాక్సిమేట్లీ లైక్ రఫ్ గా చెప్పాలన్నా ఒక 20-25 ఈజీగా ఉంటారు అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి వస్తుంటారు అన్నమాట ఇప్పుడు నేను బెరియాట్రిక్ కేసెస్ కూడా చూస్తాను సో పోస్ట్ బెరియాట్రిక్ కేసెస్ వస్తుంటాయి లేదు అంటే మామూలు రెగ్యులర్ అపోలో ప్లాట్ఫామ్ నుంచి వస్తుంటాయి లేదంటే ఇంకొక వేరే డాక్టర్కి కూడా అసిస్ట్ చేస్తాను ఆయన పేషెంట్స్ వస్తుంటారు అలా కంటిన్యూస్ ఫ్లో అయితే ఉంటుంది చాలా హెక్టిక్ అనిపిస్తుంది ఏమో కదా డే మొత్తం అంటే ఎవరికి లైక్ అందరికీ జస్టిస్ కావాలి కదా బికాస్ ఒక్కరికి డైట్ ఆ టైంకి అందకపోయినా ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్ యా సో అన్నీ మెయింటైన్ చేసుకోవాలి సో ఎప్పుడు కాల్స్లోనే అవుతుంటాయా లేకపోతే డైరెక్ట్గా ఎప్పుడైనా
డైరెక్ట్ అంటే నేను లైక్ అమర్ బెరియాట్రిక్స్కి కూడా వర్క్ చేస్తానన్నమాట. సో అక్కడ నా క్యాబిన్ ఉంది. సో కన్సల్టేషన్ ఉంటే అక్కడ వెళ్తాను. డైరెక్ట్ ఫిజికల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే అక్కడికి వెళ్తాను. బట్ ఆన్లైన్ అయితే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే తీసుకుంటాను. సో మ్యాక్సిమం ఆన్లైన్లో ఉంటాయి. ఎస్, బికాస్ చాలామందికి అదే ఫ్లెక్సిబుల్ అనమాట. మళ్ళీ రావాలి దానికంటే అదే లైక్ అదే అడుగుతుంటారు. ఆన్లైన్ అయితే బెటర్ అండి. సో ఈ బిజీ లైఫ్లో చక్కగా ఆన్లైన్లో అలాగే కానీ కాంటాక్ట్ అయ్యి హ్యాపీగా డైట్ ఫాలో అయిపోతే అలా సార్ బ్యూటిఫుల్గా ఉంటారు. థ్యాంక్ యూ. ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. సో అలాగే గారు కుక్ అయిపోయిందా? యా. సో నేను ప్లేట్ తీసుకొచ్చాను. ఖచ్చితంగా చూసాను ఎంత క్రంచీ క్రంచీగా ఎంత డెలీషియస్గా కనిపిస్తున్నాయో. తొందరగా సర్వింగ్ ప్లేట్లో పెట్టేస్తే నేను టేస్ట్ చేసేస్తా. అలాగే గారు మీ దగ్గరికి ఎక్కువ ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు? సో ఈ మధ్య లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి కాబట్టి నా దగ్గర ఎక్కువైతే ప్రీ డయాబెటీస్ కానీ డయాబెటీస్, బికాస్ ప్రీ డయాబెటీస్ వాళ్ళకి నార్మల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ కేసెస్ ఎక్కువ వస్తుంటాయి. అండ్ ఒబేసిటీ కేసెస్, బికాస్ నేను ఆల్రెడీ బెరియాట్రిక్ డీల్ చేస్తాను కాబట్టి సో ఒబేసిటీ కేసెస్ కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో ఫైనల్గా కొద్దిగా చాట్ మసాలా అండ్ నీకు ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పేసి నేను షెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేస్తాను. ఐ మీన్ పెడుతున్నాను, నువ్వు డిప్ చేసుకొని తినేసి. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, సో మన క్రంచీ క్రంచీ చికెన్ బాల్స్ అయితే రెడీ అయిపోయి టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. సో మా డైటీషియన్ అలేఖ్యగా చేసిన క్రంచీ చికెన్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. క్రంచీ చికెన్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉప్పు వేసి ఉడికించిన చికెన్ కీమా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కార్న్ఫ్లోర్, కోడిగుడ్లు, బ్రెడ్ క్రమ్స్, నూనె. క్రంచీ చికెన్ బాల్స్ తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉప్పు వేసి ఉడికించిన చికెన్ కీమా, తర్వాత కోడిగుడ్లను బీట్ చేసి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కే లోపు ముందుగా తయారు చేసుకున్న చికెన్ ని బాల్స్ లా చేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకుని వేడెక్కే నూనెలో వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రంచీ చికెన్ బాల్స్ రెడీ.